స్థానిక ఎన్నికలకు కావాల్సిన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడం పాడేరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని పాడేరు శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి అన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్ సాకుకు చూపి 6 వారాల పాటు ఎన్నికలు వాయిదా వేస్తామనడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకమన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు ఆఫ్ చేసి 14వ ఆర్థిక సంఘం నిధులు 5,000 కోట్లను అడ్డుకున్నారని ఆరోపించారు. జిల్లాల్లోని అన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు గెలుపొంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమానంగా ఇస్తామన్నారు ఆమె. కొన్ని కారణాల వల్ల స్థానికంగా జరగాల్సినటువంటి ఎలక్షన్స్ని వాయిదా వేస్తున్నాము. 6 వారాల పాటు వాయిదా వేస్తూ తర్వాత పరిస్థితులు బట్టి అది చేయాలా లేదా అనేది మనకి మనందరం కూడా టీవీలో చూసాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అభివృద్ధిని అడ్డుకోవాలి అని ఒకే ఒక దురుద్దేశంతో ఈరోజు ఎంతో చక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఈరోజు ప్రజలందరినీ మన్నలను పొందుతూ ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలోని కేవలం రాజకీయం చేయాలని ఒకే ఒక ఆలోచన, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తమకి మద్దతు తెలపలేదు, మాకు ఓటు వేసి గెలిపించలేదు కాబట్టి వీళ్ళకి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక దురుద్దేశంతో ఒకే ఒక చెడు ఆలోచనతో ఈరోజు ప్రతిపక్ష నేత ఎంతో అనుభవం ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు యొక్క ప్రలోభంతో ఈరోజు ఈ విధంగా జరిగిందని చెప్పేసి మేమైతే బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళకి ప్రీవియస్గా బంధుత్వాలు ఉండడం అనేది మేము తరచూ పేపర్లోనే అదేవిధంగా మీడియాలో కూడా ఏమైతే వస్తున్నాయో వాటన్నిటి కూడా చూస్తూ మా యొక్క ఆలోచన, మా యొక్క భావన. అదేవిధంగా 14th ఫైనాన్స్ కింద ఏదైతే March 31st కల్లా మన ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది. 14th ఫైనాన్స్ కింద రావాల్సినటువంటి దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు కనుక ఎలక్షన్ కండక్ట్ చేయకపోతే అవన్నీ కూడా బడ్జెట్ ల్యాప్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు పార్టీలకి కుల మతాలకి అతీతంగా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారో ఈరోజు ఆయన ఒక పాదయాత్రలోని ఒక ప్రభంజనంగా సృష్టించి ఈరోజు అనేక సమస్యలు ప్రజల ద్వారానే ఆయన తెలుసుకోవడం జరిగింది. సో ఏవైతే బేసిక్ నీడ్స్ కనీస మౌలిక వసతులతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఈ 14th ఫైనాన్స్ కింద రావాల్సినటువంటి